హాయ్ చిల్డ్రన్ ఎలా ఉన్నారు ఓకే గుడ్ మనకి ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సెకండ్ చాప్టర్ చూడండి లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ ఓకే సో మనకి ఆల్జీబ్రా అనగానే చాలా టఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే మనం ఈ బేసిక్స్ అనేవి కరెక్ట్ గా నేర్చుకుంటారో అది మనకి చాలా సింపుల్ గా ఉంటుంది ఓకే అందులోని ఎక్స్టర్న్స్ అంటే ఏంటి అవన్నీ కూడా ఏంటంటే ఆ సొల్యూషన్ అనేది ఈజీ మెథడు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటారో మనకి ఆల్జిబ్రా అనేది అనేది చాలా ఈజీగా ఉండే చాప్టర్ ఓకే చిల్డ్రన్ సో మీరు బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారనుకోండి మనకి హయ్యర్ క్లాసెస్కి నైన్త్ టెన్త్ కి వచ్చేసరికి అవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు ఈ టెక్నిక్స్ యూస్ చేసుకొని మన డైలీ లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఓకే చిల్లర్ అసలు బ్రేక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి టూ ఎక్స్ ప్లస్ వన్ ఓకే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇది చూడండి వన్ అనేది ఈ వన్ తలక ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది వన్ కదా ఈ వన్ వాల్యూ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు ఓకే ఇక్కడ వేరియబుల్ ఏది ఎక్స్ కదా మనకి దేని తాలూక వాల్యూ తెలీదు దాన్ని మనం వేరియబుల్ అంటాము ఇక్కడ చూడండి ఈ ఎక్స్ప్రెషన్ లో ఇది కాన్స్టెంట్ సో ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకి ఎక్స్ ఎందుకు వేరియబుల్ అన్నాము ఎక్స్కు బదులుగా ఎక్స్ వాల్యూని జీరో అనుకున్నాం అనుకోండి టూ ఇంటూ జీరో ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో జార్ జీరో ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ అయింది ఓకే సో ఎక్స్ వాల్యూ వన్ అనుకోండి ఓకే ఎక్స్కు బదులుగా మనం ఏది సబ్స్టిట్యూట్ చేయాలి వన్ని సబ్స్టిట్యూట్ చేయాలి టూ వాల్యూ చేంజ్ అవుతుందా టూ వాల్యూ ఇక్కడ చేంజ్ అవ్వదు మనకి ఇక్కడ వేరియబుల్ ఏంటి ఎక్స్ వాల్యూ మాత్రమే కదా సో అందుకే ఏ వాల్యూ అయితే మనకు తెలియదో దాన్ని మనం వేరియబుల్ అంటాము ఇవి కాన్స్టెంట్ అనమాట ఈ వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు కాన్స్టెంట్ గా ఉంటుంది సో వేరేబుల్ అంటే మనకి వాల్యూ మారిపోతూ ఉంటే అది వేరేబుల్ అంటాము కాన్స్టెంట్ గా ఉన్నదాన్ని అది కాన్ స్థిరంగా ఉన్నదాన్ని కాన్స్టెంట్ అంటాము ఓకే సో ఎక్స్ బదులుగా మనం ఏమి సబ్టిట్యూట్ చేయాలి వన్ సబ్టిట్యూట్ చేయండి చేస్తే ప్లస్ వన్ టూ అన్సార్ టూ ఎక్స్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ మీరు ఎక్స్ప్రెషన్ ని ఎలాగా ఎలా పలకాలో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి టూ ఎక్స్ ప్లస్ వన్ దట్ మీన్స్ టూ ఎక్స్ మీన్స్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఈజ్ మల్టీప్లైడ్ విత్ ఎక్స్ ఓకే టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈ రెండు మల్టీప్లై చేయాలి ప్లస్ వన్ అంటే వన్ యాడ్ చేయాలి అది ముందు ఈ ఎక్స్ప్రెషన్ ని మీరు ఇలా మీరు అర్థం చేసుకుంటే ఇవి నెక్స్ట్ అనేది మీరు ఈజీగా అన్ని చేయగలుగుతారనమాట ఫస్ట్ ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మల్టిప్లికేషన్ చేయాలా డివిజన్ చేయాలా అనేది ఫస్ట్ మీరు స్పష్టంగా పలకండి పలికిన తర్వాత మీకు ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది ఓకే చిల్డ్రన్ ఇక్కడ టూ ఎక్స్ కదా టూ ఇంటూ వన్ టూ వన్ జార్ టూ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అయింది సో ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతున్న కొల్ది దీని వాల్యూ మారిపోతుందా లేదా మారిపోతుంది కదా సో ఎక్స్ అనేది మనకి ఇక్కడ వేరియబుల్ అవుతుంది కాన్స్టెంట్ అనేది వన్ అనమాట ఓకే చిల్డ్రన్ సో ఈ విధంగా ఏదైనా ఇది ఆల్ ఎక్స్ప్రెషన్ ఓకే మనకిప్పుడు ప్లస్ ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈక్వేషన్ అన్నాడు ఈక్వేషన్ అంటే ఏంటి అంటే ఈక్వల్ టు ఏదో సమ్ ఫైవ్ పెట్టాలనుకోండి ఇలా చూసారా ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టెర్మ్ వచ్చింది ఇది రైట్ హ్యాండ్ టెర్మ్ వచ్చింది ఓకే ఇలా ఎప్పుడైతే ఉందో దీన్ని మనం ఈక్వేషన్ అంటాము ఓకే ఫస్ట్ వన్ ఈస్ దట్ మీన్స్ An algebraic equation is equality of algebraic expressions involving variables and constants. Okay, children. So uh, the expression on the left side of the equality sign is called the left-hand side of the equation. This one is the the expression on the right right of the equality sign is called the

లెఫ్ట్ హ్యాండ్స్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది సో ఏ వాల్యూ వేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఆర్హెచ్ఎస్ అని వస్తుందో మనం ఆ వాల్యూని ఏమంటాము సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాము ఓకే సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం సో ఈ ఈక్వేషన్ తీసుకోండి మన ఈక్వేషన్ ఏం తీసుకున్నాము టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ ఫైవ్ ఓకే సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ కావాలి అది ఏ విధంగా వస్తుంది అది మనకి తెలియాలి అంటే మీరు కొన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏంటి టూ ఎక్స్ ప్లస్ వన్ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏంటి ఫైవ్ ఓకే మనకి ఇప్పుడు ఎక్స్ కి బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందో ఆ వాల్యూని మనం సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాము ఓకే మనకి ఇక్కడ ఇలా చూడగానే తెలిసిపోతుంది కానీ కొన్ని పెద్ద ఈక్వేషన్లు అయితే అలా తెలియదు సో కంపల్సరీగా దాన్ని సింప్లిఫై చేసి కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యి చేయాలి సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూగా ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి టూ ఎక్స్ మీన్స్ టూ ఇంటూ ఎక్స్ అంటే చూడండి ఎక్స్ కి బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి టూని సబ్ట్యూట్ చేస్తామనుకోండి టూ టూ జర్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈస్ టూ ఓకే సో ఇక్కడ మనం కొన్ని దీన్ని మనం సింపుల్గా మనకి పెద్ద ఈక్వేషన్స్ వచ్చాయి అనుకోండి ఎలా చేస్తాము అది ఏ విధంగా చెయ్యాలి అనుకుంటే మీరు కొన్ని నేర్చుకోవాలి ఏంటి అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ ైడు ప్లస్ టెర్మ్ ఉంది అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ టెర్మ్ ఉందనుకోండి అది మనం ఈక్వల్టీకి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టెర్మ్ ఈజ్ ట్రాన్స్పోజింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టెర్మ్ ని రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకొచ్చామనుకోండి ఓకే సో ఎప్పుడైతే ప్లస్ టెర్మ్ ని ట్రాన్స్పోజ్ చేసామో అది మైనస్ అవుతుంది ఓకే సో మైనస్గా ఉన్న టర్మ్ని ఆర్హెచ్ఎస్ వైపుకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి అప్పుడు ప్లస్ టర్మ్ అవుతుంది అదే ఇంటూ అయితే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది ఓకే డివైడెడ్ బై ఏమవుతుంది ఇంటూ అవుతుంది ఇవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు బాగా గుర్తు పెట్టుకున్నారనుకోండి మీరు ఏ సమ్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు ఓకే చిల్డ్రన్ సో ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏ విధంగా చేయాలో చూడండి మీరు ప్రీవియస్ క్లాస్ లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోని ఇక్కడ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఉంటారు ఓకే ఎక్స్ కి బదులుగా జీరో అనుకోని వన్ అనుకోని టూ అనుకోని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మీరు చేస్తారు సెవెంత్ క్లాస్ లో సో ఇక్కడ మన క్లాసులు పెరుగుతున్న కొల్లి మనం డైరెక్ట్గా చేయగలగాలన్నమాట ఓకే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఈ టర్మ్ ఎక్స్ వాల్యూ కదా కావాలి ఓకే సో ఆ ఎలా అలా ఉంచండి టూ ఎక్స్ ని అలా ఉంచండి ఈ ప్లస్ వన్ ని రైట్ హ్యాండ్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయండి చేస్తే ప్లస్ వన్ ఈజ్ ట్రాన్స్పోజింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఓకే ఫైవ్ ప్లస్ వన్ ఏమవుతుంది అటు వెళ్తే మైనస్ వన్ అవుతుంది ఓకే ప్లస్ వన్ బికమ్స్ టు ట్రాన్స్పోర్ట్ ప్లస్ క్వాంటిటీ క్వాంటిటీ ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ ఇట్ బికమ్స్ ఏ మైనస్ ఓకే సో ప్లస్ వన్ ఈస్ బికమ్స్ టు మైనస్ వన్ ఓకే ఫైవ్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ టూ ఎక్స్ మనకి ఎక్స్ టెర్మ్ ఎక్స్ టెర్మ్ కదా ఎక్స్ వాల్యూ కదా కావాలి ఇప్పుడు ఈ ఎక్స్ పక్కనున్న కోఎఫిషియంట్ ని అటు పంపించేస్తుంది ఇక్కడ టూ అనేది ఏం చేస్తుంది టూ ఎక్స్ మీన్స్ టూ ఇంటూ ఎక్స్ కదా అది మీకు తెలుసు టూ ఇంటూ సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది దీన్ని రైట్ సై రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడేమవుతుంది ఇన్ టూ అనేది ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది సో ఫోర్ డివైడెడ్ బై టూ టూ అన్ టూ టూ సార్ ఓకే ఎక్స్ వాల్యూ ఈస్ టూ మనం ఇందాకలా చెప్పుకున్నాము ఎక్స్కు బదులుగా టూ టూ జార్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ సో ఎక్స్కు బదులుగా మనం టూని సబ్ట్యూట్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది అనమాట ఓకే సబ్స్టిట్యూట్ చేసి చేద్దామా ఓకే టూ ఎక్స్కి బదులుగా మనం ఏది సబ్టిట్యూట్ చేయాలి టూని సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ టూ టూ జార్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ ఫైవ్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఓకే సో మనం ఈ విధంగా సమ్స్ ఇచ్చేటప్పుడు ఇవి మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి నేర్చుకుంటే ఈ సమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు మనం సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫోర్ కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి ఓకే చిల్లర నెక్స్ట్ వన్ చూడండి సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఓకే అసలు సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి సింపుల్ ఈక్వేషన్ అన్నా లీనియర్ ఈక్వేషన్ అన్నా రెండు ఒక్కటే ఇప్పుడు డెఫినేషన్ చూద్దాము ఓకే అండ్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ ఈక్వేషన్ ఇన్ ద Form of Ax plus B equal to zero. Okay, in the form of Ax plus B equal to zero, where A B are constants. And A not equal to zero Okay, e is called linear equation in one variable. ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో వేర్ ఏబిఆర్ కాన్స్టెంట్స్ ఇక్కడ ప్లస్ బి ఇక్కడ వేరేబుల్ ఏంటి చెప్పండి ఎక్స్ అనేది వేరేబుల్ అవుతుంది ఏబీలు అనేవి కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్ అనమాట ఓకే ఇందాక మనం చూడండి టూ ఎక్స్ ప్లస్ వన్ త్రీ ఎక్స్ మైనస్ టూ అలా అనమాట సో ఇక్కడ ఎక్స్ అనేది వేరబుల్ అవుతుంది ఏబీలు అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి సో హియర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఏ అనేది జీరో అవ్వకూడదు జీరో అయింది అనుకోండి ఏ జీరో సార్ జీరో అయిపోతుంది సో ఇక్కడ కాన్స్టెంట్ ఒకటే మిగులుతుంది సో కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇక్కడ వేరేబుల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వన్ ఏ కదా ఉంది ఎక్స్ అనే వేరేబుల్ ఒకటే ఉంది సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరేబుల్ ఎగ్జాంపుల్ ఈస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు వన్ ఓకే ఇలా ఏదైనా రాసుకోవచ్చు మీరు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ బి ఇష్టం ఇలా ఏదైనా చూడండి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఇక్కడ జీరో అని కాదు ఏదైనా ఈ ఫామ్ లో ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఏదైనా ఉండొచ్చ ఉంటే మనం దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరేబుల్ అంటాము ఓకే ఇక్కడ చూడండి ఏ అనేవి కాన్స్టెంట్ అవుతాయి ఓకే సో ఇక్కడ ఏ వాల్యూఈ టూ బి వాల్యూ ఈజ్ త్రీ ఇక్కడ వేరేబుల్ ఏమవుతుంది ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుంది ఓకే ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్ అని ఇందాక నేను చెప్పుకుంటున్నాం కదా దీనికి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అసలు దీని తాలూకా డిగ్రీ ఎంత చెప్పండి డిగ్రీ అంటే ఏంటి ఈ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అంటే ఘాతాంకంలో ఎక్స్పోనెంట్లో ఏమైనా ఉందా ఏమీ లేదు అంటే ఎక్స్పోనెంట్లో వన్ ఉన్నాడు ఏమీ లేదు అంటే జీరో కాదు మనకి ఇక్కడ ఎప్పుడైనా కూడా ఈ ఈక్వేషన్స్లో ఎక్స్పోనెంట్ పైన వన్ ఉం ఏమీ లేదంటే ఎక్స్పోనెంట్లో వన్ ఉన్నట్టు లెక్క ఓకే మనం జీరో అనుకున్నాం ఎక్స్పోనెంట్లో జీరో ఉందనుకోండి ఆ వాల్యూ మొత్తంగా వన్ అయిపోతుంది అవి మీరు ఎక్స్పోనెంట్స్ చాప్టర్లోని నేర్చుకుంటారు సో ఎప్పుడైనా వేరబుల్ యొక్క ఎక్స్పోనెంట్లో ఏమీ లేదు అంటే వన్ ఉన్నట్టు లెక్క అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏదైతే ఎక్స్ వేరబుల్ యొక్క ఎక్స్పోనెంట్లో వన్ ఉంటుందో అప్పుడు దాని తాలూక డిగ్రీ ఎంత ఉంటే అది సో ఇక్కడ దీని తాలూక డిగ్రీ ఎంత వన్ అనమాట ఎప్పుడైతే డిగ్రీ వన్ అయిందో దాన్ని లీనియర్ ఈక్వెషన్ అని చెప్పి అంటాము ఓకే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసారనుకోండి ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇలా ఇచ్చామనుకోండి ఎక్కడ చూడండి దీని తాలూకా డిగ్రీ ఎంత అవుతుంది ఇక్కడ ఏది ఎక్స్ సో ఇక్కడ ఎక్స్పోనెంట్లో టూ ఉంది ఇక్కడ ఎక్స్పోనెంట్లో వన్ ఉంది ఓకే సో మనం హైయెస్ట్ ఏది ఉంటే అదే డిగ్రీ కింద తీసుకుంటాం ఓకే సో ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది టూ అవుతుంది అనమాట ఓకే చిల్డ్రన్ ఇంకొకటి చూడండి ఫైవ్ ఎక్స్ వై ఉందనుకోండి ఇది దీని డిగ్రీ ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా కాదు ఎప్పుడైతే మనకి డిగ్రీ వన్ ఉంటుందో అదే మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఇది ఎక్స్పోనెంట్ టూ ఉందా అదే డిగ్రీ టూ ఉందనుకోండి మనం క్వాడటిక్ ఈక్వేషన్ అంటాము అది మీరు ఫర్దర్ క్లాసుల్లో నేర్చుకుంటారు ఓకే ఎప్పుడైతే మీరు డిగ్రీ చూసుకోండి డిగ్రీ వన్ ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా ఎక్కడ చూడండి డిగ్రీలో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అసలు టూ వేరియబుల్స్ ఉన్నాయి సో దీనికి ఎక్స్పోనెంట్ లో వన్ ఉంది దీనికి ఎక్స్పోనెంట్ లో వన్ ఉంది సో దీని డిగ్రీ ఎంత టూ అవుతుంది ఇది ఇదంతా కూడా సింగిల్ టెర్మే మీరు ఆల్జీబ్రా చాప్టర్ లో ఇవి నేర్చుకుంటారు ఓకే సో ఇక్కడ దీని డిగ్రీ ఏమో మనకి టూ అవుతుంది అనమాట ఓకే చిల్ల ఇక్కడ నెక్స్ట్ చూడండి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు వన్ ఓకే ఇక్కడ డిగ్రీ చూడండి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి టూ వేరేబుల్స్ ఉన్నాయి ఏంటి ఏంటవి ఎక్స్ అనేది ఒక వేరేబుల్ వై అనేది ఒక వేరేబుల్ అంటే ఇక్కడ టూ వేరేబుల్స్ ఉన్నాయి సో ఇది లీనియర్ అవుతుందా లేదా చూద్దాం దీని తాలూకా డిగ్రీ ఎంత ఇక్కడ లో వేరియబుల్ యొక్క లో ఎంత ఉంది వన్ ఏ ఉంది ఇక్కడ కూడా ఈ వేరియబుల్ యొక్క లో వన్ ఏ ఉంది సో దీని డిగ్రీ అనేది వన్ ఏ ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా అవదా డిగ్రీ వన్ ఏ కదా సో ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది బట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ దీన్ని ఏమంటాము లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతుంది ఓకే ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ అన్నా ఇది దీని డిగ్రీ ఎంత వన్ ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ లో వన్ ఉంది సో దీని డిగ్రీ అనేది వన్ అవుతుంది సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇక్కడ వన్ వేరేబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు డిగ్రీని చెక్ చేసుకోవాలి డిగ్రీ వన్ అయితేనే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇప్పుడు మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి ఎప్పుడైతే ఇలా ఉందో దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఉందో దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాము ఇదే మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే ఓకే ఏ ఇస్ ఫైవ్ అవుతుంది బి వాల్యూఇస్ మైనస్ త్రీ అవుతుంది సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసాం అనుకోండి ఫైవ్ ఎక్స్ ఈ త్రీని ఈ టూని ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి చేసిస్తే మైనస్ టూ మైనస్ త్రీ ప్లస్ టూ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుతామనుకోండి మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో చూసారా ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఫామ్ లోకి వచ్చిందా లేదా సో దీన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం అనమాట ఓకే చిల్డ్రన్ దీనికి మళ్ళీ మనం సొల్యూషన్ కావాలంటే ఎక్స్ కు బదులుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుందో అది మనకి దీనికి సొల్యూషన్ అవుతుంది ఓకే చిల్డ్రన్ మనకి సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఫామ్ లో ఉంటే ఉన్న లీనియర్ ఈక్వేషనే సింపుల్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం ఓకే చిల్డ్రన్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుందా లేదా అవుతుందా లేదా ఇది అసలు లీనియర్ ఈక్వేషన్ అవుతుందా లేదా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది సింపుల్ ఈక్వేషన్ కూడా అవుతుంది సో లీనియర్ ఈక్వేషన్ అన్నా సింపుల్ లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ వన్ వేరేబుల్లే ఉంది కాబట్టి ఓకే ఇది సింపుల్ ఈక్వేషన్ ఓకే ఇది మరి ఏఎక్స్ ప్లస్ బి ఫామ్ లోకి రావాలి కదా సో మనం ఎప్పుడు కూడా లైక్ టర్మ్స్ ఎప్పుడు కూడా ఒకవైపు తెస్తాము కాన్స్టెంట్ ఒక ఒకవైపు ట్రాన్స్పోజ్ చేస్తాము ఓకే త్రీ ఎక్స్ ని ఓకే మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు టూ ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్ పంపించినా లేకపోతే త్రీ ఎక్స్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినా ఏదైనా ఒకటే ఓకే సో మనం ఎక్స్ ఎప్పుడూ కూడా ప్లస్ ఏ ఉంచుకోవాలి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టూ ఎక్స్ ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్స్ చేయండి ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ అటు వెళ్ళేసరికి ఏమవుతుంది మైనస్ టూ ఎక్స్ అవుతుంది ఓకే ఇక్కడ మైనస్ టూ ఉంది ఈ కాన్స్టెంట్ ని ఇటువైపు ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఇటువైపు తెచ్చేయండి మైనస్ టూ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది ప్లస్ టూ అవుతుంది ఓకే ప్లస్ టూ అవుతుంది కాబట్టి టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ దీన్ని ఇటువైపు పంపించేద్దాం అనుకున్నాం కదా సో ఈ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ టూ ఎక్స్ అటు వెళ్తే మైనస్ టూ ఎక్స్ ఓకే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ త్రీ ఎక్స్ లో నుంచి టూ ఎక్స్ని సబ్ట్రాక్షన్ చేయండి సో మనకి వన్ ఎక్స్ మిగులుతుంది అంటే దీన్ని ఇప్పుడు ప్రాపర్గా రాయండి ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లోకి వచ్చిందా లేదా ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఏ వాల్యూ ఈజ్ వన్ ఎక్స్కి కోఆప్షన్ ఏం లేదు కదా ఏ వాల్యూ ఈజ్ వన్ బి వాల్యూఈ ఈజ్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సింపుల్ ఈక్వేషన్లో వచ్చిందా లేదా సో ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుందా లేదా ఇది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది ఎప్పుడైనా కూడా మనకి వన్ వేరియబుల్లే ఉంది కదా సో ఇది సింపుల్ ఈక్వేషన్ లైక్ టైమ్సే కదా సో సబ్ట్రాక్షన్ గానీ యాడింగ్ గాని అవుతుంది సో మనం అది సింప్లిఫై చేస్తే అది సింపుల్ ఈక్వేషన్ కింద వస్తుంది ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్సర్సైజ్ వన్ లోని సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఇది జాగ్రత్తగా నేర్చుకున్నారు అనుకోండి అవి ఈజీగా చేయగలుగుతారు ఓకే చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఒపీనియన్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీ ఒపీనియన్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్ గా వీడియోస్ అనేవి ఇంకా బాగా చేయడానికి యూస్ అవుతుంది ఓకే చిల్డ్రన్ ఆల్ బెస్ట్